విశాఖ భీమిలి ఉత్సవం రెండో రోజు కూడా అంగరంగ వైభవంగా సాగింది. ఏపీ టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. సముద్రానికి వేద పండితులు మంత్రోచ్చారణతో హారతి ఇచ్చిన అనంతరం సభా కార్యక్రమాలు సాగాయి. బీచ్ లో ఏర్పాటు చేసిన అనేక స్టాల్స్ ను మంత్రి అవంతితో పాటు జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యేలు సందర్శించారు. అదేవిధంగా బాక్సింగ్ పోటీలను మంత్రి ప్రారంభించారు. మరో వేదిక తగరపు వలసలో ఏపీఐసీసీ చైర్మన్ సినీ నటి రోజా పాల్గొని అందరినీ అలరించారు. ఈ సభలో రోజా తన ప్రసంగంలో నెమరేసుకున్న జ్ఞాపకాలు అందరినీ ఆకర్షించాయి. తన ప్రేమ రహస్యాలన్నీ ఆమె చెప్పిన తీరు యువ ప్రేక్షకులను ఉర్రూతలూపింది. రోజాలోని ప్రేమ కోణం ఇన్నాళ్లకు ఇలా ఆమె బయటపెట్టింది. ఎందుకంటే 91 అనుకుంటాను ఇదే భీమిలిలో చామంతి సినిమా మరి నా మొదటి తెలుగు తమిళ్ బైలింగ్వల్ మూవీ ఇక్కడ చేయడం జరిగింది. సో భీమిలితో నాకున్న అనుబంధం అలా స్టార్ట్ అయింది సినిమా క్యారియర్తో సక్సెస్ఫుల్గా. అండ్ నా భర్త సెల్వమణి గారు ఆ సినిమాకి డైరెక్టర్. ఇదే భీమిలిలో మా ప్రేమకి కూడా అంకురార్పణ జరిగింది. 91 అంటే ఆలోచించుకోండి దాదాపుగా 29 ఇయర్స్ అయింది. సో ఈ భీమిలికి నాకు ఎంత అనుబంధం ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలు అప్పుడు జరిగినవన్నీ కూడా రీకలెక్ట్ చేసుకుంటుంటే మనసుకి హాయిగా అనిపించింది. అలాగే నా రెండవ మూవీ సర్పయాగం రెడ్ హిల్స్లో మీరు చూసుంటారు శోభన్ బాబు గారి డాటర్గా, అలాగే పోలీస్ బ్రదర్స్ మోహన్ గాంధీ గారి డైరెక్షన్లో అనేకమైన సినిమాల్ని ఈ వైజాగ్లో నేను చేశాను. వైజాగ్ అంటే నా సొంత ఊర్లాగా ఈరోజు నా సొంత ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. మొత్తానికి రోజాలో దాగిన రెండో కోణం ఇలా భీమిని ఉత్సవాల పుణ్యం అని బయటపడింది. ఆమె ప్రేమ కథకు సంబంధించి విశాఖ సముద్రం భీమిలి సాక్షిగా ఓ జ్ఞాపకంగా నిలిచింది. అనంతరం భీమిలి ఉత్సవంలో సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు అందరినీ ఉర్రూతలూపాయి. మొత్తానికి చక్కటి కార్యక్రమంగా ఇది విశాఖ వాసులందరినీ అలరించింది.